మేనిఫెస్టోను టీడీపీ ఓ పవిత్ర గ్రంథంగా చూస్తోందని గంటా శ్రీనివాసరావు చెప్పారు. కూటమి ఆధ్వర్యంలో విడుదల చేసిన మేనిఫెస్టోకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోందన్నారు. వైసీపీ మేనిఫెస్టో కొత్త సీసాలో పాతసారలా ఉందని తెలిపారు. జగన్ను బరాయించే పరిస్థితుల్లో రాష్ట్రం లేదని అన్నారు. ఇటు జగన్వి ఇంటికి పంపే ఆలోచనలో ఉన్నారని ప్రజలు తెలియజేస్తున్నారని గంటా తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ అనేది మళ్లీ అధికారంలోకి రాకూడదు అనే ఒక ఏకైక లక్ష్యంతో ఈ కూటమి కూడా అందరూ కలిసి ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకు వైఎస్ఆర్ పార్టీ మళ్లీ అధికారంలో రాకూడదు అనే ఒక లక్ష్యం ఎందుకు బలంగా పెట్టుకోవడం జరిగింది కూడా ఒకసారి మేము ఆలోచించాలి. ఎందుకంటే ఆ రోజు 2019 ఎన్నికలకు ముందు ఒక్క ఛాన్స్ అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 5 ఏళ్ళు కూడా రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా అటు అభివృద్ధి కాదు మిగతా అన్ని రంగాల్లో కూడా పూర్తిగా వెనుకబడిపోవటం, మళ్ళీ ఇంకొకసారి ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారిని బరాయించే కెపాసిటీ రాష్ట్రానికి లేదు. ఈ రాష్ట్ర ప్రజలు ఏమాత్రం కూడా పొరపాటున మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే తీవ్రంగా నష్టపోతారు. కాబట్టి ఆ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు అనే ఒక లక్ష్యంతో ఈ అన్ని పార్టీలు కలిపి ఒక కూటమిగా ఏర్పడడం జరిగింది. ఏదైతే ఇప్పటికే ఆ సూపర్ 6 మేనిఫెస్టో కానీ అలాగే జనసేన పెట్టిన షణ్ముఖ వ్యూహంతో ఆయన ఇచ్చిన అంశాలు కానీ అన్నీ కలిపి ఇప్పటికే మొన్న విజయవాడలో చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారితో పాటు బీజేపీ కేంద్ర నాయకులు సిద్ధార్థ సింగ్ ఆయన సమక్షంలో 3 కలిపి ఆ మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరిగింది. అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ 4,000 రూపాయలు పెన్షన్ చేస్తామని చెప్పని ఆయన హామీ ఇవ్వటం, ఇక అమ్మఒడి కానీ అమ్మఒడి ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఒక్కటే ఇంట్లో ఒకరికి వేస్తా ఉన్నాం అమ్మకి వేస్తా ఉన్నాం పిల్లల సంబంధం అని చెప్పారు. అలా కాకుండా తెలుగుదేశం జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలో ఎంతమంది పిల్లలుంటే అన్ని అంతమంది కూడా 15,000, ఇద్దరుంటే 30,000, 3 45,000 లెక్కన ఇట్లా ఎంతమంది పిల్లలుంటే అన్ని 15,000 రూపాయలు. అలాగే ఆడవాళ్ళకి 3 గ్యాస్ సిలిండర్లు కావచ్చు, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కావచ్చు, ముఖ్యంగా 18 సంవత్సరాలు నిండిన మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు కావచ్చు, రైతులకి 20,000 రూపాయలు ఆర్థిక సహాయం కావచ్చు, నిరుద్యోగులకి నిరుద్యోగ వృత్తి 3,000 కావచ్చు, ఇంటింటికి మంచినీటి కొళాయిలు కావచ్చు, జాబ్ క్యాలెండర్ కానీ మెగా డిఎస్సీలు కానీ రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అంశాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి అధికారులతో మాట్లాడి ఈ అంశాలన్నీ కూడా నెరవేరిస్తే మనకు కూడా ఒక మంచి సాటిస్ఫాక్షన్ ఉంటుంది, పబ్లిక్ కూడా బాగా ఒక మంచి ఫీల్తో ఉంటారనే ఉద్దేశంతో ఈ లోకల్ మేనిఫెస్టోని ఒకటి తయారు చేయడం జరిగింది.